హలో, చెక్ చెక్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాజకీయ ప్రముఖులు, అధికార ప్రతినిధులకు, ప్రజలకు, కళాకారులకు, కళాభిమానులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమం ప్రారంభం కానుంది. మాన్యవర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జనం మెచ్చిన నేత జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా భారతమ్మతో కూడి మరికొద్ది నిమిషాల్లో సభా ప్రాంగణానికి విచ్చేయనున్నారు. దయచేసి ఆహుతులంతా కూడా ఆసీనులు కావాల్సి. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మనందరికీ వెండితెర, బుల్లితెర, అలాగే సోషల్ మీడియా ద్వారా సుపరిచితులైనటువంటి ఎంతోమంది ప్రముఖ గాయని గాయకులు, రచయితలు ఈనాటి కార్యక్రమానికి, డ్యాన్సర్స్, బహుముఖ ప్రజ్ఞాశాలంతా కూడా అతిథులుగా విచ్చేశారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అన్నింటితో పాటుగా మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ విషెస్ తెలియజేస్తారు. సభా కార్యక్రమం అంతా కూడా మరొక్క 2-3 నిమిషాల్లో ప్రారంభం కానుంది. దయచేసి ఆహుతులంతా ఆశీనులు కావాల్సిందిగా మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి గారిని సభా ప్రాంగణానికి తీసుకురావడానికి వారి ఆ దంపతుల వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణానికి బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లో వారు సభా ప్రాంగణానికి రానున్నారు. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానమేనేమో అన్నట్టుగా తలపిస్తున్నటువంటి ఈ అద్భుతమైన ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి సభా ప్రాంగణానికి ఆ దంపతులు ఇద్దరూ కూడా మరికొద్ది నిమిషాల్లో చేరుకోనున్నారు. మాన్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా భారతమ్మతో పాటు సభా ప్రాంగణం వద్దకు విచ్చేస్తున్నారు. నిత్యం ప్రజల కోసమే తప్పిస్తూ ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజల నేత, మాస్ లీడర్, తండ్రి రాజశేఖరుడి వారసత్వాన్ని అందిపుచ్చుకొని అద్భుతమైన పథకాలతో, అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ బాటలో నడిపిస్తున్నటువంటి జనం మెచ్చిన నేత మన జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి మరికొద్ది క్షణాల్లో సభా ప్రాంగణం వద్దకు రానున్నారు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా వారి గాత్రంతో సినీ ప్రపంచంతో పాటు ఇటు ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి అద్భుతమైన సినీ గాయని గాయకులు, ప్రజా గాయకులతో పాటు వారి అక్షరాలతో అటు వెండితెరను, ఇటు ప్రజల్ని, కోట్లాది మంది ప్రజల గుండెల్ని చైతన్యపరుస్తున్నటువంటి సినీ రచయితలు, ప్రజా కవులు, రచయితలు కూడా ఈనాటి సభకు విచ్చేయడం జరిగింది. వారందరితో పాటు అద్భుతమైన రైటర్స్, డ్యాన్సర్స్,
ఆర్టిస్టులు అంతా కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు. నిత్య కృషితో, సంకల్పంతో, ధర్మాన్ని సత్యాన్ని నమ్మి, కేవలం ప్రజా సంక్షేమం మాత్రమే పరమావధిగా ఎవరైనా అడుగులు వేస్తే వారిని ప్రజలు వారి గుండెల్లో నిలుపుకుంటారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన వ్యక్తి జనన్ నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ప్రజల మధ్య నడిచిన ఆ అడుగులు, ప్రజల గోడును విన్న ఆయన గుండె ఏనాడైతే ముఖ్యమంత్రిగా సంతకం చేశారో ఆ రోజు నుంచి ఆయన విన్న బాధలు మళ్ళీ ప్రజల్లో వినపడకూడదు, కనపడకూడదు అనే ఒకే సంకల్పంతో అనేక సంక్షేమాలను ప్రజల కోసం ఏర్పాటు చేసి కేవలం ఆలోచనలతో ఆగకుండా ఆచరణలోకి దిగి ఇది సాధ్యమే అని కని విని ఎరుగని చరిత్రను సృష్టించినటువంటి ప్రజల నేత. అందుకే ఏ ముఖ్యమంత్రి కూడా ఎరుగనంత ప్రజా అభిమానం, ప్రజల ప్రేమ ఆయనకు మాత్రమే సొంతం. అటువంటి ప్రజలు మెచ్చిన నేత, మనందరికీ నచ్చిన నేత, మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి సభా ప్రాంగణానికి విచ్చేశారు. వారికి సభాముఖంగా సాదర స్వాగతం, సుస్వాగతం. వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో ఆ దంపతుల్ని స్వాగతిస్తున్నారు. ఆహుతులంతా కూడా వారి వారి స్థానాల్లోనే ఉండవలసిందిగా కోరుతున్నాను. మన అధిపతి, మన ముఖ్యమంత్రి వర్యులు సతీమణి భారతమ్మతో కూడి జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి వచ్చేశారు. వారిరువురికి కూడా సాదరంగా సవినీయంగా స్వాగతాంజలి తెలియజేసుకుంటున్నాము. ముందుగా ముఖ్యమంత్రి వర్యులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి ఈ ప్రాంగణంలో కొలువైన ఆ పరమాత్మను సందర్శించుకుంటున్నారు. ముందుగా గణపతి పూజతో ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా ప్రారంభిస్తున్నారు. ఆ విజువల్స్ అన్నీ మనం లైవ్లో చూడొచ్చు.